వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనకి కొనసాగించగలిగే అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటూ ఉంటాం. ఇలాంటి ఒక అంశం గురించి 10 మార్క్స్ క్వశ్చన్గా రెగ్యులర్గా వచ్చేటువంటి టాపిక్ ఇది. దెన్ సుస్థిర అభివృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి, నిలకడగల అభివృద్ధి, దీనికి వేరే నేమ్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆ నేమ్స్తో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఇదివరకు దాదాపుగా మీరు ఇంటర్మీడియట్లో ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ విషయంలో కానీ నార్మల్గా కానీ ఎక్కడైనా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు వినే ఉంటారు ఇదివరకు. బట్ వన్స్ అగైన్ లెట్ అస్ సీ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో సుస్థిర వృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి, నిలకడగల అభివృద్ధి అనేటువంటిది ఇది రెండవ మాడ్యూల్లో ఉంది. సో ఈ రెండవ మాడ్యూల్లో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని వీడియోస్ మేబీ అప్లోడ్ చేసే టైంకి కానీ అవి ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి కానీ కొద్దిగా ఆర్డర్ ఎక్కడైనా మిస్ అవ్వచ్చు. బట్ ఎనీవే నేను ఫస్ట్ అండ్ సెకండ్ మాడ్యూల్స్ హ్యాండిల్ చేస్తున్నాను, అలానే లాస్ట్ మాడ్యూల్ 5th మాడ్యూల్ హ్యాండిల్ చేస్తున్నాను, 1, 2, and 5. కాబట్టి ఈ 3 మాడ్యూల్స్ నుంచి మీకు టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతుంటాయి, 3 చాప్టర్స్ నుంచి. సో ఆర్డర్లో మళ్ళీ ఒకసారి మనం ప్లాన్ చేసుకుందాం. సో సుస్థిర వృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి, నిలకడగల అభివృద్ధి అనేటువంటిది రెండో మాడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్. 10 మార్క్స్ క్వశ్చన్గా ఉన్నటువంటి మనకి 10 మార్క్స్ and 5 మార్క్సే కాబట్టి వీటిలోంచి సాధారణంగా 10 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా రావడానికి స్కోప్ ఉండేటువంటి టాపిక్ ఇది. ఇందులో అసలు మీకేం అర్థమైంది అనేటువంటిది ఒకసారి చెప్పే ముందు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అంతా కూడా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాము, వృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాము. మొదటి లెసన్ వరకు మీకు అర్థం అవడం గురించి అభివృద్ధి, వృద్ధి అనేటువంటి పదాలు వేరువేరుగా వాడుతున్నా, ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత అభివృద్ధి, వృద్ధి అనేటువంటి పదాలు వన్ బై వన్ ఐ మీన్ అంటే మనం సిమిలర్ వర్డ్స్ కింద వాడుతూ ఉంటాము. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా ఓన్లీ థింగ్లో మళ్ళీ ఒకసారి ఐ జస్ట్ రిపీట్, సాధారణంగా ఒక దేశం కానీ ఒక సమాజం కానీ మొట్టమొదటగా ఒక ఆటవిక పరిస్థితుల్లోంచి, ఆటవిక న్యాయం ఉండేటువంటి పరిస్థితుల్లోంచి, సమాజం అప్పుడప్పుడే మారుతున్నటువంటి పరిస్థితుల్లోంచి చిన్న చిన్న మంచి మార్పులన్నీ కూడా కలగలిపి వస్తూ అనేక రకాల వ్యవస్థలు ఏర్పడము, అనేక రకాల సంస్థలు ఏర్పడము, ప్రభుత్వాలు ఏర్పడడం, ప్రజాస్వామ్యం రావడం, మీడియాకి మంచి పవర్ ఉండడం, లేకపోతే చదువుకోవడం అందరూ, లేకపోతే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో ఒక ప్రాజెక్టులని, కరెంట్ అని, ఇలాంటి రోడ్లు అని ఇవన్నీ కూడా రావడం, వ్యవస్థాపన సౌకర్యాలు రావడం, ఆరోగ్యం మెరుగుపడడం, జనాభా పరిణామ సిద్ధాంతాల్లో మెల్లమెల్లగా మొదటి దశ నుంచి రెండవ దశ నుంచి మూడో దశ వైపు వెళ్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే దాన్ని అభివృద్ధి దశగా చెప్తాం. అంటే ఒక సొసైటీ, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అంటున్నాం కాబట్టి ఒక యానిమల్లా ఉండేటువంటి మనిషి మెల్లమెల్లగా హ్యూమన్ బీయింగ్గా మారేటటువంటి క్రమం ఏదైతే ఉందో, స్టార్టింగ్ పాయింట్, అది అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అభివృద్ధిలో మినిమం థింగ్స్ అన్నీ కూడా మనం ఎక్వైర్ అయిన తర్వాత ఆదాయం మీద ఫోకస్ చేస్తూ, జీడిపి మీద ఫోకస్ చేస్తూ, ఎస్పెషల్లీ జీడిపి గ్రోత్ రేట్ మీద ఫోకస్ చేస్తూ, ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేటటువంటి ఒక పర్టికులర్ విషయం గురించి ఎక్కువగా అందరం కూడా దృష్టి పెడుతూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని వృద్ధిగా చెప్పుకుంటాం అనేది కూడా మీకు ఈ పాటకు అర్థమైంది. సమాజంలో అనేక రకాలైనటువంటి మార్పుల గురించి, మౌలికమైనటువంటి మార్పుల గురించి మాట్లాడితే అది అభివృద్ధి అవుతుంది. కేవలం ఆదాయం గురించి, ఆదాయ అభివృద్ధి గురించి, అలానే జీడిపి వృద్ధి గురించి, జీడిపి వృద్ధి రేటు గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, అంటే ఆదాయం అనేటువంటి ఒక పర్టికులర్ ఒక అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేటువంటి దాని గురించి మాట్లాడితే అది వృద్ధి అవుతుంది. సో మొదటగా అభివృద్ధి అనేటువంటి దశ గురించి మాట్లాడతాం, తర్వాత వృద్ధి గురించి మాట్లాడతాము. దాని తర్వాత ఏమవుతుందంటే సమాజంలో మౌలిక మార్పులు వచ్చాయి, ఆదాయం గురించి మనం కేర్ తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం పర్యావరణం గురించి, పక్కవాడి గురించి కూడా దృష్టి పెట్టాల్సినటువంటి టైం ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ని ఏమంటున్నామంటే ఇప్పుడు మనం సుస్థిర అభివృద్ధిగా చెప్తున్నాము. అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి, మనం ఏదైతే అభివృద్ధి, వృద్ధి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా సుస్థిరంగా ఎక్కువ రోజుల పాటు ఉండాలి, కొనసాగించగలిగేలాగా ఇప్పుడు ఉన్నటువంటి దిశ అన్నీ కూడా ఉండగలగాలి, నిలకడ ఉండాలి. సో కొనసాగించడం, నిలకడ, సుస్థిర అనేటువంటి పదాలు వింటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. పర్యావరణాన్ని పాడు చేసుకుని తోటి మనిషిని, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సమానత్వాన్ని మనం సరైనటువంటి దిశలో హ్యాండిల్ చేయకుండా పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ మనం ఎంత వృద్ధిని సాధించినా రేపన్న రోజున మనం సస్టైన్ అవ్వలేము. కాబట్టి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం సాధించాలని అనుకుంటూ
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటిది మనం పెట్టుకున్నాము 2015 నాటికల్లా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నాం. ఫస్ట్లో మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2000 నుంచి 2015 దాకా ఎండిజీలను పెట్టుకుని అవి సాధించాలనేటువంటి ఆలోచన చేసాము. దాని తర్వాత 2015 నుంచి 2030 నాటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2020లో మనం ఉన్నాం. 2030 నాటికి సుస్థిర అభివృద్ధిని సాధించాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం మనం. సో ఎస్డిజిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటున్నాము. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏమేమి సాధించాలి ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుకుందాము. సో సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ తోటి మనిషిని సమానత్వాన్ని మనం అందిపుచ్చుకుంటూ ఆర్థిక పరంగా కూడా అభివృద్ధిని సాధిస్తూ వృద్ధిని సాధించేటువంటి పరిస్థితులన్నీ కూడా ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కలిపితే దాన్ని సుస్థిర అభివృద్ధిగా చెప్తున్నాం. మొదటగా పర్యావరణానికి సమానత్వానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేటువంటి కాంటెక్స్ట్ ఇది సుస్థిర అభివృద్ధి అనేటువంటిది. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన అందరి యొక్క అభివృద్ధి మనకు ఆల్రెడీ తెలుసు. ఎకనామిక్స్లో మనం ఏం మాట్లాడుకుంటామనంటే వాటి కాల్ ఉత్పత్తి చేయడము అని అంటే కొత్తగా మనం ఏమి సృష్టించము, కొత్తగా మనం ఏమి సృష్టించడము. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అంటాము, ఫిజిక్స్లో ఉన్నటువంటి కొన్ని సూత్రాలు అలాంటి వాటి అన్నింటినీ కూడా వాడుకుంటూ మనం ఏం చెప్తామంటే మనం ఏమి సృష్టించలేము, అట్ ద సేమ్ టైం మనం ఏమి పాడు చేయలేము, అంటే ఓవరాల్గా మొత్తం మీద నాశనం చేయలేము. సో మ్యాటర్ అనేటువంటిది పదార్థం అనేటువంటి దాన్ని మనం ఏది కూడా కొత్తగా సృష్టించలేము, ఏది కూడా పూర్తిగా నాశనం చేయలేము అని అంటూ ఉంటాం. అలాంటి కాంటెక్స్ట్లో మనం ఏమనుకుంటున్నామంటే పర్యావరణంలోనే అన్నీ ఉన్నాయి, మనం ఏమి కొత్తగా మన ఓన్ జేబులోంచో లేకపోతే మాయల్లోంచో మనం ఏం తీసుకురాలేదు, అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయి. సో ఉన్నటువంటి ప్రకృతిని మాత్రమే మనం జస్ట్ మార్పులు చేర్పులు చేసుకుంటున్నాము, దాన్నే ప్రయోజనాన్ని సృష్టించడం అని అంటాము. సో వెరీ బిగినింగ్లో ఎకనామిక్స్లో మనం నేర్చుకుంటాము ప్రయోజనాన్ని సృష్టించడమే ఉత్పత్తి అనేటువంటిది. అందులో మనం నేర్చుకున్న ఆకార ప్రయోజనము, రూప ప్రయోజనము, లేకపోతే స్థల ప్రయోజనము, కాల ప్రయోజనము, సేవా ప్రయోజనం అని, అంటే పర్యావరణాన్ని మనం ఉపయోగించుకుంటూ ప్రయోజనాన్ని సృష్టించుకుంటే అదే ఉత్పత్తి అవుతుంది. అలాంటి ఉత్పత్తిని చేసేటప్పుడు మనం కనుక అదే పర్యావరణాన్ని పాడు చేసుకుంటే భూమి కాలుష్యము, గాలి కాలుష్యము, ధ్వని కాలుష్యము, కాంతి కాలుష్యము, ఓజోన్ పొరను నాశనం చేయడము, లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇలాంటి అనేక రకాల యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే పర్యావరణాన్ని మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో పర్యావరణం పాడైతే కనుక మన యొక్క వెరీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. కాబట్టి పర్యావరణం బాగుంటేనే మనందరి లైఫ్ బాగుంటుంది. కాబట్టి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలన్నీ కూడా బాగుండాలని అంటే పర్యావరణం బాగుండాలి. కాబట్టి పర్యావరణం మీద దృష్టి పెట్టడం అని చెప్తూనే ఈ ఏదైతే అభివృద్ధిని సాధించామో తోటి మనిషికి లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ 700 కోట్ల మంది ప్రజలకి కూడా సమానంగా అందేలా చేసుకుంటే కనుక ఆదాయ అసమానతలు, ఆర్థిక అసమానతలు లేకుండా చూసుకుంటూ. సో చాలా తక్కువ ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ యూనివర్సిటీకి చెందినటువంటి ఆర్థికవేత్తలు అందరూ కూడా ఒక ఆర్థికవేత్త రకరకాలైనటువంటి పుస్తకాల రూపంలో కొన్ని పాయింట్స్ చెబుతూ ప్రపంచం మొత్తం మీద చాలా కొద్దిమంది దగ్గర, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయని, అంటే చాలా కొద్దిమంది దగ్గర కొన్ని దేశాలకు సంబంధించినటువంటి జీడిపిలన్నీ కూడా కలిపితే ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయనేటువంటిది చెబుతూ ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఆర్థిక అసమానతలు ఉంటే ఏమవుతుందంటే పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, తీవ్రవాదం ఉంటుంది, నక్సలిజం ఉంటుంది, రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి. సో పావర్టీ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు ప్రాస్పరిటీ ఎవ్రీవేర్ అని అంటూ ఉంటాం. సో పేదరికం ఎక్కడున్నా సరే కూడా అభివృద్ధికి పేదరికం ఎక్కువ రోజుల పాటు ఉండిపోయినట్లయితే సో ఎక్కడైనా వేరే చోట అభివృద్ధి వచ్చినా దానికి కూడా ఇది ఒక థ్రెట్ కింద, ఛాలెంజ్ కింద, ఇబ్బంది కింద తయారవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో పేదరికం నుంచి అభివృద్ధి వైపు ఎక్కువ రోజులు కనుక మార్పు రాకపోతే ఆటోమేటిక్గా మనం ఇందాక అనుకున్నటువంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. అలానే ఉపయోగపడేలాగానే డైవర్సిటీ ఈజ్ ది స్పైస్ ఆఫ్ లైఫ్ అని అంటూ ఉంటాం. వాట్ యూ కాల్ మన యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అనుకుంటాం. అంటే ఎక్కువ వెరైటీ ఆఫ్ జనం మన దేశంలో కూడా ఉన్నారు కాబట్టి భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలు, జెండర్స్ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనం డిఫరెంట్గా ఉంటాం. కాబట్టి అందరి ప్రజలకి కూడా అభివృద్ధి అందాలి, అన్ని ప్రాంతాలు వాళ్ళకి సమానంగా అందాలి, అన్ని వర్గాలు వాళ్ళకి అందాలని చెప్పడమే ఈ సుస్థిర అభివృద్ధిలో ఒక మెయిన్ కాన్సెప్ట్.
వాటి గురించి మెల్లమెల్లగా డిస్కస్ చేద్దాం. గుడ్ లక్.